శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు అంటారు. ఇప్పుడు సహజంగా సమాజంలో జరిగేటువంటిది అదే. దొంగకి 100 దారులు ఉంటాయి, పోలీసుకు 1 దారే ఉంటుంది అంటారు కదా. అట్లాగే నేరచరితులకు కానీ నేరస్తులకు కానీ సైబర్ క్రిమినల్స్కి కానీ ఇట్లాంటి వాళ్ళకు ఉంటుంటాయి. దీనికి ఎప్పటికప్పుడు కౌంటర్ సరి చేసుకుంటూ ఉంటుంటారు. ఇప్పుడు వాట్సప్, ఫేస్బుక్లు లేకపోతే కనుక ట్విట్టర్లు, ఫోన్లు ఏవీ సేఫ్ కాదు. అవతల ఉన్నటువంటి యాప్ల ద్వారా మనకు సంబంధించిన సమాచారాన్ని అంతా కొల్లగొట్టేటువంటి అవకాశం ఉంది అన్నటువంటిది ఓపెన్ సీక్రెట్. అందులో భాగంగానే ఒక టిక్ టాక్ల నిషేధమైన, పబ్జీల నిషేధాలైనా ఇట్లాంటివన్నీ జరుగుతూ వచ్చాయి. అయితే వాటిని నిషేధిస్తాం, మనమేంటి ఆల్టర్నేటివ్ అన్నది ఇప్పుడు డౌట్ వచ్చింది. ఎందుకంటే వాట్సప్ విషయంలో దాంట్లో జరిగేటువంటి చాటింగ్లు ఇవన్నీ బయటపడుతూ ఉండటం, దాన్ని కూడా హ్యాక్ చేస్తున్నటువంటి సందర్భంలో ఇది చర్చకు వస్తే, భారత సైన్యంలో మాత్రం వాట్సప్ వాడకుండా ఒక ప్రత్యామ్నాయ యాప్ను తయారు చేస్తున్నారన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషను. ఇది సెక్యూరిటీ అప్లికేషన్ ఫర్ ద ఇంటర్నెట్ అనే కొత్త యాప్ని డెవలప్ చేస్తుంది ఇండియన్ ఆర్మీ. ఇక పైన భారత సైనికులు వాటిట్లలో చాట్ చేయకూడదు, ఎందుకంటే ఆ మధ్యకాలంలో జరిగినటువంటి హనీ ట్రాప్స్ ఇవన్నీ కూడా దాంట్లో వచ్చినటువంటి చాట్ బేసిస్ మీదనే సాగింది అన్నటువంటి కోణంలో కొత్త అప్లికేషన్స్ అవసరం అన్నది గుర్తించారు. ఇది సైన్యం మాత్రం వాడే అప్లికేషన్ తయారు చేయబోతున్నారు.